పిలిపీలకు రాసిన పత్రిక, అపోస్తలుని పౌలు పిలిపి సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. అందరూ చూడండి ఒకసారి, బైబిల్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు వాక్య భాగాలు చూడండి. 2వ అధ్యాయము 5వ వాక్యం చూడండి ఒకసారి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. చాలు చాలు, చాలా మంచి మాట, శ్రేష్టమైన మాట, అమూల్యమైన మాట. దేవుని ప్రిలరా, దేవుని మాటలు చాలా చిన్నగా ఉంటాయి, కానీ ఆ చిన్నగా ఉన్న మాటలో కొండంత అర్థం ఉంటుంది. ఆమె దేవుని మాటలు చాలా చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి, చిన్న చిన్న కొటేషన్స్, కానీ వాటిలో ఎంత శక్తి, ఎంత బలం ఉంటుందంటే. దేవుని ప్రిల, మన దేవుడు అంత కృపగల దేవుడు. ఇక్కడ రాయబడిన మాట ఈ పూట ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. అంటే మన ప్రభు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు, ఆయన మనసు ఎలాంటి మనసు అని మనం ధ్యానం చేస్తే, ఆయన మనస్సును గురించి మనం ఆలోచించినప్పుడు, యేసయ్య మనసును మనం ధ్యానం చేసినప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. హల్లెలూయా, కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుని పిల్లరా, మన దేవుడు ఎలాంటి మనసు కలిగిన దేవుడు అంటే, పరలోకంలో తండ్రితో కూడా సింహాసనం కూర్చుని ఉండటం గొప్ప భాగ్యం. అది ఎక్కడ చెప్పండి? తండ్రి కుడిపార్శ్వం కూర్చుని ఉండటం గొప్ప భాగ్యం అది. అయితే ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు, కేవలం మన కొరకు, ఎవరికోసం చెప్పండి, కేవలం నీ కోసం, నా కోసం, మన కోసమే ఆయన మహామహిమను విడిచి దిగి వచ్చాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఇప్పుడు ఎలా దిగి వచ్చాడయ్యా అంటే, తనను తను రిక్తునిగా చేసేసుకున్నాడు, తనను తాను తగ్గించుకొని తనను తాను కాదనుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని కేవలం మన కోసం ఆయన మహామహిమను విడిచి దిగివచ్చారు. ఆ 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, నేను ఒకసారి చదువుతున్నాను, మీరందరూ ఒకసారి వినండి. 2వ అధ్యాయం మొదటి నుంచి. కావున క్రీస్తు నందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగున అగునట్లు, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి, ఒక్కదాని అందే మనసు ఉంచుచు నా సంతోషమును పరిపూర్ణము చేయుడి. ప్రైజ్ ద లార్డ్. కక్ష చేతనైనను, వృధా అతిశయము చేతనైనను, ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతివాడును తన సొంత కార్యం మాత్రమే గాక ఇతరుల కార్యం కూడా చూడవలను. క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. చదవబడిన మాటలో చాలా అమూల్యమైన మాటలు. ఏమిటయ్యా మాటలు అంటే, మీరందరూ ఏక మనసు కావాలి, మీరందరికీ ఏక మనసు కావాలి, మనందరికీ ఏక ప్రేమ కావాలి. ఒకే భావంతో మనం దేవుని స్తుతించాలి, ఒకే భావంతో ప్రభుని మనం స్తుతించాలి. అలా స్తుతిస్తూ దేవుని సంతోషాన్ని మనము పరిపూర్ణం చేయాలని లేఖనలో మనకు తెలియజేస్తున్నాయి. దేవుని ప్రారు ఈరోజు సంఘాలో లేనిది ఏదయ్యా అంటే, అదే ఏక మనసు లేదు, ఏక భావం లేదు, ఏక ఆత్మ పనిచేయట్లేదు. డిఫరెంట్ ఆ స్పిరిట్స్ పనిచేస్తున్నాయి, అనేక రకాల దయ్యపు ఆత్మ పనిచేస్తుంది సంఘాల్లో. దేవుని ప్రిల్లరా, దేవుని రాజ్యం కట్టబడాలనేది దేవుని ఉద్దేశం. దేవుని రాజ్యం కట్టబడాలి, ప్రజలు ఆయన్ని స్తుతించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని రాజ్యం కట్టబడాలి, ప్రభువును స్తుతించాలని చెప్పి దేవుడే ఒక సంఘాన్ని స్థాపించాడు. దేవుడే ఒక సంఘాన్ని స్థాపించాడు. మొట్టమొదటి సంఘము 120 మందితో ప్రారంభించబడింది. ఎంతమంది అండి? 120 మంది. 120 మంది దేవుని ప్రభు పెంతెకొస్తనే పండుగ దినమందు ఒక మేడగదిలో వారు కనిపెడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించి వారందరూ ఒక సంఘముగా స్థాపించాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాటి నుంచి సంఘము ఏక మనసు కలిగి విస్తరిస్తూ ఉంది. ఆ రోజు దేవుని ప్రభు అపోస్తలుల పౌలు సువార్త ప్రకటిస్తే, మీకు వాయిస్ వినిపిస్తుంది,
ఆ రోజు పౌలు పేతురు సువార్త ప్రకటిస్తూ ఉంటే, దేవుని ప్రభు ఒక ప్రాంతంలో సువార్త సువార్త బోధిస్తూ ఉంటే, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మ పొందారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. 3,000 మంది బాప్తిస్మ పొందారండి. కారణం అయ్యా ఎందుకయ్యానంటే, అప్పటికి వారు వారి యొక్క పాపాన్ని, వారి యొక్క వారు చేసిన తప్పుని అపొస్తలైన పేతురు ఎత్తి చూపించాడు. నా ప్రియులారా, నా ప్రజలారా, దేవుని ప్రజలారా, మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీరు సిలువ వేసి చంపిన ఈ క్రీస్తునే దేవుడు లేపాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. దీనికి మేమందరం సాక్షులం అని వాళ్ళంతా చెప్తూ ఉంటే, వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యా ఏమిటయ్యా మీరు మాట్లాడేది, పేతురు గారు మేమెందుకు చంపేమాయన్ని అని అంటారు వాళ్ళు. లేదయ్యా మీరే సిలువ వేశారు, తెలిసి తెలివి చేశారేమో, ఇప్పుడు దయచేసి మరలా మీరు క్షమాపణ అడిగితే ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. మరలా మీకు దేవుడు తన నిత్య రాజ్యాన్ని ప్రకటిస్తాడు, తన నిత్య రాజ్యానికి వారసులుగా ఆయన చేస్తాడు. మరలా మీరు మిమ్మల్ని మీరు పశ్చాత్తాపడి క్షమించమని చెప్పి అడగమని పేతురు సువార్త ప్రకటిస్తే, వాక్యాన్ని బోధిస్తే, ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మ పొందారంట. ఎంతమంది చెప్పండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేడు అనేక ప్రసంగాలు, అనేక సువార్త సభలు జరుగుతున్న బాప్తిసలు ఎందుకు పొందట్లేదయ్యా, ఎందుకు ప్రజలు దేవుని అంగీకరించట్లేదు అని అంటే, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి అర్థం కావట్లేదు. అయ్యో నేను భయంకరం పాపం చేస్తేనే పాప ఊపిలో ఉన్నాను, నేను నరక శిక్షకు పాత్రుడను, ఒకవేళ ప్రభు ఈ క్షణం వస్తే నేను నరకానికి వెళ్ళిపోతానేమో, ఒకవేళ నేను విడిచిపెట్టబడతానేమో, దేవునితో కూడా పెండ్లి విందులో పాలు పంపులాగా ఉండవేమో అనే భయం ఏ ఒక్కరూ లేదండి. వాక్యాన్ని వింటున్నారు, కాలక్షేపం కొరకు సభలకు వెళ్తున్నారు, దేవునిపరా ఏదో ఒక రిలీజియన్గా ఒక మత కార్యక్రమాలుగా అలా వెళ్తున్నారు వస్తున్నారు. దేవునిపరా బాప్తిసలు పొందట్లేదు, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించట్లేదు. చాలా బాధాకరమైన విషయం. నేను చాలా బాధపడుతూ ప్రభువుని స్తుతించాను, ఏమిటి ఈ ప్రజల్లో మార్పు కలగకపోవడం గల కారణం ఏమిటి? దేవునిపరా మన ప్రభు ఊరకనే సిలువ వేయబడ్డారా చెప్పండి, ఊరకనైనా సిలువ ఎక్కారా, ఊరకనైనా 40 దెబ్బలు కొరడ దెబ్బలు తిన్నారా చెప్పండి, ఊరకనైనా తల మీద ములకిరీటం పెట్టారా? ఆ అవమానాన్ని, ఆ నిందలు, ఆ దెబ్బలు ఎందుకు సహించారంటారు చెప్పండి, ఎందుకు సహించారైనా? మన కోసం కాదంటారా? నా కోసమే అని చెప్పండి అందరూ, నా కోసమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కేవలం మన కోసమే ఆయన సిలువలో నలిగి కరిగిపోయాడండి. దేవుని పిల్లరా మనమంతా ఒక సత్యాన్ని గ్రహించాలి. అసలు నేను ఏమై ఉన్నాను, ఒక ప్రశ్న, నేను ఏమై ఉన్నాను? ఒకవేళ ప్రభు వస్తే దేవుని బిడ్డగా అంగీకరించబడతానా, లేకపోతే విడిచిపెట్టబడతానా, ఒక ప్రశ్న. దేవుని బిడ్డగా అంగీకరించబడితే పర్వాలేదు, దేవుడు తనతో కూడా మనం తీసుకొని వెళ్తాడు, ఆయనతో కూడా మనం యుగ యుగాలు జీవిస్తాము. ఒకవేళ విడిచిపెట్టబడితే భయంకరమైన శ్రమలు అండి, భయంకరమైన శ్రమలు. ఆ శ్రమలు నేను మీకు ఎప్పుడు వాక్యాన్ని ప్రకటించలేదు, ప్రకటన గ్రంథంలో చాలా ఉంటాయి ఆ శ్రమల గురించి. విడిచిపెట్టబడితే ఇంచుమించు దేవుని పిల్లరా ఒక్క మిడత కుడితే 5 నెలల బాధ ఉంటుంది. ఎన్ని నెలలు చెప్పండి? ఒక్క మిడత కుడితే 5 నెలల బాధ. తేలు కుడితే మనకి ఎలా ఉంటుంది చెప్పండి బాధ? జస్ట్ కొంచెం, 1 రోజు 2 రోజులు. కానీ ఆ శ్రమల కాలంలో ఒక్క మిడత కొడితే 5 నెలల బాధ. దేవుని ప్రియుల ఆ రోజు ప్రజలు ఈ దిక్కు నుంచి ఆ దిక్కులకు, ఆ దిక్కు నుంచి ఈ దిక్కులకు 4 దిక్కుల పరుగులు పెడతారు. కానీ వారికి రక్షణ అనేది దొరకదు. ఇప్పుడు మనమందరం ధన్యులమండి, దేవుని రక్షణ సువార్త మనకు ప్రకటించబడుతూ ఉంది. స్తోత్రం చెబుదామా, చేతులెత్తి స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటించబడుతూ ఉంది. మనము మన మనస్సును మార్చుకొని మన హృదయాన్ని ప్రభువుకు అప్పగించినట్లయితే ప్రభు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తారు. యేసయ్య మన హృదయాల్లో నివసిస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రియులారా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఏమిటయ్యా ఆయన మనసు అని అంటే, ఆ పై వాక్యంలో రాయబడింది 4వ వాక్యంలో,
మీలో ప్రతివాడును తన సొంత కార్యములను ఇతరుల కార్యములను కూడా చూడాలి. అది యేసయ్య మనసు. ఎలాంటి మనసు అంటే తన గురించి తను ఆలోచించుకోలేదు, ఇతరులను గురించి ఆలోచించారు. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీలో ప్రతివాడు కూడా ఏం చేయాలని అంటే మీ సొంత కార్యాలు మాత్రమే కాకుండా ఇతరుల కార్యము కూడా చూడాలి. అంటే మీ సొంత బాధలు మీ సొంత కష్టములు కాకుండా ఇతరుల కష్టంలో కూడా మనం పాలు పొందాలి. ఆమెన్ చెబుదాం. ఆమెన్. సంఘము అని అంటే ఎలాంటిదయ్య అంటే ఒక్క కుటుంబం. ఆమెన్. సంఘం అంటే సంఘము అంటే ఏమిటయ్యానంటే ఒకే భావము కలిగి ఒకే మనసు కలిగి ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలు. ఆమెన్. వాస్తవానికి మనం వేరే వేరే గృహాల్లో నివాసం ఉంటున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క గృహంలో నివాసం ఉంటున్నాం, వేరే వేరే స్థలంలో మన నివాసం ఉన్నప్పటికీ ఒక చోట చేరి ఒక చోట కూడి ప్రభువుని ఆరాధిస్తున్నాం. మనమంతా యేసయ్య కుటుంబం. నమ్మిన వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమంతా ఎవరు కుటుంబం చెప్పండి? యేసయ్య కుటుంబం. మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు చెప్పండి? చెప్పండి, బిగ్గరగా చెప్పండి. మన తండ్రి ఎవరు? యేసయ్య. 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 మన తండ్రి ఎవరైనంటే నజరేయుడైన యేసు. నా దేవుని ప్రిల్లారా, మనము ఆయన తండ్రిగా ఉన్నారు, మనం ఆయనకు అంత పిల్లలుగా ఉన్నాము. అయితే యేసయ్య తన సొంత కార్యం మాత్రం కాకుండా ఇతరుల కార్యం ఎలాగో చూశారు, మనం కూడా ఇతరుల గురించి ఆలోచించాలి. ఇతరుల గురించి ఆలోచించాలి. ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమెన్ చెబుదామా. సాధారణంగా ఎలా ఉంటారయ్యానంటే, అంటే మనుషులందరూ ఎలా ఉంటారయ్యానంటే, ఎవడెటు పోతే నాకెందుకయ్యా, ఎవడెటు పోతే నాకెందుకు, నా మటుకు నేను బాగానే ఉన్నాను, నా పిల్లలు బాగానే ఉన్నారు, నాకేమి ఇబ్బంది లేదు, నాకే కష్టము లేదు, నాకే కొరత లేదు, ఎవడెటు పోతే నాకెందుకయ్యా అని దేవుని ప్రేర ఎవరికి వారే అలాంటి మనసు కలిగి ఉంటారు. అది అన్యజనుల మనసు. ఎవరి మనసు చెప్పండి? అది అన్యజనుల మనసు. యేసు క్రీస్తు ప్రజలు, దేవుని ప్రజల మనసు అలాంటి మనసు కాదండి. ఆమెన్ చెబుదామా. ఆమెన్. దేవుని యొక్క ప్రజల మనసు ఎలాంటి మనసు అంటే, సంఘములు ఎవరికైనా ఇబ్బంది కలిగిందనంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఎవరికైనా బాగోలేదంటే వాళ్ళని పరామర్శించాలి. హల్లెలూయా. ఒక గుంపుగా వెళ్ళి, సంఘముగా వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించాలి. ఒకవేళ ఎవరైనా మందిరానికి రావట్లేదయ్యారంటే సంఘం అంతా వెళ్ళి ఎందుకు రావట్లేదమ్మా, ఏం కష్టం వచ్చిందమ్మా చెప్పండి అని చెప్పి వాళ్ళ సమస్య తెలుసుకొని అక్కడే ప్రార్థన చేసి వారిని ఎలాగైనా మందిరానికి నడిపించాలి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అది ఏక మనసు అండి. అది మన ప్రభువు కోరుకుంటున్నది. కానీ దేవుని ప్రభు, నేటి సంఘాల్లో ఏం జరుగుతున్నానంటే ఏదో వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. అది ఎంతమాత్రం మంచిది కాదు. నా దేవుని ప్రియులారా, మనమంతా ఒక్క శరీరంగా ఉన్నామండి. ఎలా చెప్పండి? ఒక్క శరీరం అండి మనమంతా, ఒక్క శరీరం. ఆ మనసులోకి మీరు అందరు రావాలని నేను భారంతో ప్రార్థన చేస్తున్నాను. నా మనసు కూడా అదే. మనమంతా ఒక్క శరీరముగా, ఒక్క భావముతో, ఒక్క మనసుతో మనమందరము అమర్చబడదుముగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు నేను గమనిస్తూ ఉన్నాను, ఒక ఇంటి దగ్గర ప్రార్థన కూడిక పెట్టుకుంటూ ఉంటే మరొకరు రాలేకపోతున్నారు. ఎంత విచారకరం, ఎంత బాధాకరం చెప్పండి. దేవుని ప్రేరణ, మనం వెళ్ళి వారితో కలిసి మనం కూడా ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయడం, అది ఎంత అవసరం అంటారా కాదంటారా అమ్మ చెప్పండి. ఒక ఇంటి దగ్గర ప్రార్థన కూడికి పెట్టుకున్నారండి, మనం అంత వెళ్ళడం అది మంచిదంటారా కాదంటారా? హల్లెలూయా. మరి మీరు ఎందుకు రాలేకపోతున్నారు? అది నా బాధ. ఒక ఇంటి దగ్గర ప్రార్థన కూడికి పెట్టుకున్నప్పుడు అది సంఘానికి తెలియపరచ సేవకులుగా నేను చెప్పినప్పుడు మీరందరూ ఆ రోజు కనీసం ఏదైనా పని ఉంటే రాలేకపోయినామని చెప్పాలి, లేదంటే కనీసం వచ్చి వాళ్ళు కనబడైనా వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి మనసులకి మీరు అందరూ వచ్చుదురుగాక. అలాంటి మనసులకి నా దేవుడు నడిపించునుగాక. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. ఒక ఇంటి దగ్గర ప్రార్థన కూడికి పెట్టుకుంటే మనం అందరం వెళ్ళాలి. ఒక ఇంటి దగ్గర ఏదైనా అనారోగ్యంతో వాళ్ళ మనసు మీద పడి ఉంటే వాళ్ళని పరామర్శించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అందుకొరకే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడండి. సంఘము సేవకుడు బ్రతకడానికి కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంఘము సేవకుడు సేవకుని పిల్లలు బ్రతకడానికి కాదు. సంఘం అని అంటే దేని కొరకయ్యానంటే ఎవరైనా కష్టంలో ఉంటే, ఎవరైనా బాధలో ఉంటే, ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారి కొరకు పరామర్శించాలి, ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అందుకే మనకి ఎఫెసీయుల రాసిన పత్రంలో, ఫిలిప్పీ రాసిన పత్రం ఉంటుంది, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నా ఉంటే గనక, మీలో ఎవడైనాను రోగి అయి ఉంటే ఏం చేయాలి చెప్పండి. అతను సంఘాన్ని పిలిపించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంఘ పెద్దల్ని పిలిపించాలి, లేదా సంఘాన్ని పిలిపించాలి. అప్పుడు ఏం చేస్తారయ్యా వాళ్ళంటే నూనె రాసి ప్రార్థన చేస్తారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ప్రభు అక్కడ కార్యం చేస్తారు. ఎందుకు మన 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 కష్టార్జితము హాస్పిటల్ పాలు కావాలి చెప్పండి. ఎందుకు మన కష్టార్జితం వృధా కావాలి? ఎంత కష్టపడితే చేతికి డబ్బులు వస్తాయండి చెప్పండి. దేవుని ప్రభు పురుషులు యజమానులు ఎండలో మంటు ఎండలు మండు టెండలో ఎంత కష్టపడితే 4 రూపాయలు చేతికి వస్తాయి. ఆలోచించవలసిన విషయం. ఎంతో కష్టపడి 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 4 రూపాయలు ఇంటికి తీసుకొస్తే అవి మరలా హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉంటే మీకు బాధ అనిపించట్లేదా? దేవుని ప్రియులారా, మనమంతా ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. గట్టిగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని పరామర్శించాలి, ప్రార్థన చేయాలి. అలాంటి మనసులోకి మీరు అందరు రావాలి. అది నా ప్రార్థన, నా ఆశ. నా ఆశ మాత్రమే కాదు, నా దేవుని ప్రేమ, నా దేవుని యొక్క మనసు కూడా అదేనండి. నా దేవుని మనసు కూడా అదే. ఒక అతను యెరూషలేములో నుంచి యెరికో పట్టణానికి దిగొచ్చేస్తూ ఉన్నాడు, దిగొచ్చేస్తూ ఉన్నాడు. ఎత్తైన ప్రాంతంలో నుంచి పల్లపు ప్రాంతంలోనికి, దేవుని ఉన్నతమైన అనుభవంలో నుంచి, దేవుని మందిరం యొక్క అనుభవం నుంచి, లోకం యొక్క అనుభవంలోనికి దిగొచ్చేస్తూ ఉన్నాడు. దిగివచ్చేస్తూ ఉంటే దొంగల చేతిలో చిక్కుకున్నాడు. దొంగలు ఊరికనే విడిచిపెడతారా? దొంగలు దేవుని ప్రియులారా, వాడిని బాగా కొట్టారు. కొన ప్రాణంతో విడిచిపెట్టారని రాసిపెట్టింది. ఎలా చెప్పండి? కొన ప్రాణంతో విడిచిపెట్టారు, బాగా కొట్టారు. వాడి దగ్గర బట్టలుంటే బట్టలు దొంగిలించారు. ఇంకా ఏమైనా వెండి బంగారం డబ్బులు ఉంటాయేమో అనుకున్నారు. వాడి దగ్గర ఏమీ లేవు, ఒట్టి బట్టలు తప్ప వాడి దగ్గర ఏమీ లేవు, అవే రక్షణ వస్త్రాలు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాడిని బాగా కొట్టి వాడి రక్షణ వస్త్రాలు వాడు దొంగిలించుకున్నారు దొంగలు. ఆ వైపుగా ఒక లేవీయుడు వెళ్ళాడండి. ఒక లేవీయుడు వెళ్ళి ఏం చేశాడు? నాకెందుకులే ఈ సమస్య, మళ్ళీ వీడిని నేను పలకరిస్తే మరలా వాడికి ఏదైనా సాయం చేయాలి, నేను ఏదైనా ఖర్చు పెట్టాలి, ఎందుకు నాకెందుకు. ఒక లేవీయుడు అలా పక్కగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక యాజకుడు వెళ్ళాడు. వాడు యాజకుడు అంటే ఎవరు? పాస్టర్ గారు. పాస్టర్ గారు కూడా నాకెందుకు వచ్చిన సమస్య అని చెప్పి ఆయన కూడా అలా పక్కంట వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నా దేవుడు వచ్చాడు, మంచి సమర్యునిగా వచ్చి ఆ వ్యక్తి యొక్క గాయాలు కట్టి దేవుని ప్రతి ఒక పూట కోళ్ళవానికి ఆ వ్యక్తిని అప్పగించాడు. ఆమెన్ చెబుదామా. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని మనసు ఎలాంటిదయ్యానంటే ఎవరైనా గాయాలతో ఉంటే, ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే, ఎవరైనా వేదనలో ఉంటే, ఎవరైనా దుఃఖంలో ఉంటే అలా పక్కపక్కన వెళ్ళిపోయేవాడు కాదండి ప్రభు. ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తాడయ్యానంటే వెంటనే వాళ్ళని పరామర్శించి, వాళ్ళ గాయములు కట్టి, వారి అక్కర్లు తీర్చి, వారి దుఃఖము తొలగించి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మనమందరం కలిగి ఉండాలి. ఆమెన్ చెబుదామా. ఎవరికైనా బాగోలేదని చెప్తే మీరు తెలియపరచాలి. మీరు తెలియపరచుకోండి. ఎలా తెలుసో చెప్పండి. మనం ఏమైనా కాలజ్ఞానులమా? స్తోత్రం చెబుదామా. ప్రైజ్ ద లార్డ్. చాలామంది మీకు అనారోగ్యం ఉంటే నాకు తెలియపరచట్లేదు. తెలియపరచకుండా మన కాలజ్ఞానం కాదు కదండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీరు వెంటనే ఒక ఫోన్ నెంబర్ ఉంది కదండి, ప్రతిరోజు మీకు వాక్యం వస్తుందా? ఎంతమందికి వాక్యం వస్తుంది? అమ్మా వాక్యం వస్తుందా? మీరందరూ చందు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా. దేవుని ప్రియరా, ప్రతిరోజు ఒక వాక్యం వస్తుంది కదా, ఆ వాక్యం కింద కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే చెప్తే వాటి కొరకు నేను ప్రార్థన చేస్తాను. నేను మరలా మీ అందరికీ చెప్పి ప్రార్థన చేయిస్తాను. ఆమేన్. ఎందుకు ప్రార్థన అంటే, ప్రార్థన మీరు చిన్న విషయంగా తీసుకోవద్దు. ప్రార్థన మీరు చాలా చిన్న విషయంగా ఆలోచించవద్దు. ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఆమేన్. కొండలను పెకిలింపగల శక్తి ప్రార్థనకు ఉంది. ఆమేన్. చెబుదామా? హల్లెలూయా. ఎంతటి సమస్యలో నుంచి అయినా సరే బయటకు తీసుకురాగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పేతురు చెరసల్లో వేయబడితే సంఘం అంతా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు చెప్పాలి? ప్రార్థనే కదండి, ప్రార్థనే చేశారు వాళ్ళు. అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఆయన కొంచెం మా అయ్యగారు కొంచెం బెయిల్ ఇవ్వండి, మా అయ్యగారు కొంచెం బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు వాళ్ళు. ఏ అధికారుల దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చేసింది ఏమిటయ్యానంటే ప్రార్థనే చేశారు. దేవుడు చెరసాల పునాదులు కదిలించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవదూతను తీసుకుని వెళ్ళి పేతుర్ని సజీవంగా బయటకు తీసుకొచ్చారండి. ప్రార్థన చాలా శక్తివంతమైంది. కనుక మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఏదైనా అక్కర ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మీరు చెప్పాలి, తెలియపరచాలి. ఆమెను చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రభు, మీరు చాలామంది వాక్యాన్ని వింటున్నారు, మరలా ఈ వాక్యాన్ని ఇక్కడే తొక్కుపెట్టేసి అలా వెళ్ళిపోతున్నారు. చాలా బాధ. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరలా ఇక్కడే వాక్యాన్ని విడిచిపెట్టేసి మరలా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నుంచి అలా కాదు, ఎవరి ఇంటి దగ్గర ప్రార్థన జరిగినా ప్రార్థనకు అందరూ పాల్గొనాలి. ఆమెన్ చెబుదామా? ఎవరికైనా అనారోగ్యంటే వారిని ఖచ్చితంగా పరామర్శించాలి, సంఘముగా వెళ్ళి పరామర్శించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆమెన్ చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను. దేవుని పిల్లరా, ఒక శరీరం ఉంది కదండి, శరీరం, బాడీ. ఈ శరీరానికి దేవుడు తల, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు. దేవుని పిల్లరా, ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. ఆమెన్ చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ కళ్ళు లేకపోతే పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? పరిస్థితి ఏమవుతుంది? కళ్ళు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ వినికిడి లేకపోతే, ఒకవేళ మాట లేకపోతే, స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చాలాసార్లు మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కాళ్ళకి ఏదైనా గొప్ప తగిలింది అనుకోండి, ఏదైనా రాయి తగిలిందని అనుకోండి, కాళ్ళకి రాయి తగిలితే వెంటనే నోరు అంటది, అబ్బా, లేకపోతే అమ్మా. ప్రైజ్ ద లార్డ్. స్పందన ఎక్కడ వచ్చింది చెప్పండి? నోటికి స్పందన వచ్చింది. దేవుని పిల్లలు, ఒకసారి మనకి ఈ చెయ్యి నొప్పి పెట్టింది అనుకోండి, ఎక్కువగా మనం ఈ చేతి కుడి చేతితోనే మనం బకెట్లతో నీళ్లు మోస్తాం, ఏదైనా బరువు పడతాం. కుడి చేతి ఏదైనా నొప్పి పెట్టింది అనుకోండి, ఏదైనా బెనికింది అనుకోండి, వెంటనే ఈ చెయ్యి నేను పని చేయనని చెప్పదు. వెంటనే ఈ చెయ్యి ఏం చేస్తా చెప్పండి? ఈ చెయ్యి చేయాల్సిన పని అంతా ఈ చెయ్యే చేస్తుంది. ఆమెన్. ప్రైజ్ రాడు. ఒకవేళ ఒక కాలు మనకి ఇబ్బందిగా ఉంటే మరొక కాలు ఏం చేస్తుందంటే ఆ బాడీ అంతా ఆ కాలే మోస్తుంది. ఆమెన్ చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. సంఘముగా ఉన్న మనము అలాగ ఉందుముగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బంది మనదిగానే భావించాలి. హల్లెలూయా. అది ఎవరు మనసు అయ్యారంటే క్రీస్తు యేసును కలిగిన మనసు. అదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. సంఘమా, ఫిలిప్పీ సంఘమా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి. ఆమేన్. నేను అన్నయ్య రవి అన్నయ్య గురించి విన్నాను. అబ్బుల్ గారి దగ్గరికి అన్నయ్య వెళ్ళి వాళ్ళకి చెప్పి రెండయ్యా అని చెప్పి వాళ్ళని చెప్పాడు అబ్బుల్ గారికి. అబ్బుల్ గారి దగ్గర మాత్రమే కాదు, లక్ష్మణుడు వాళ్ళ భార్య పేరు ఏంటండి, నాగమ్మ గారు, నాగమణి గారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ప్రార్థనకు రెండమ్మా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? ప్రతి ఒక్కరూ భారం కలిగి పనిచేయాలి, ప్రతి ఒక్కరూ పనిచేయాలి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రియులరా. మనమందరూ అలాగ పనిచేసినప్పుడే అయితే ఒక్కొక్కరికి వెళ్తే వల్ల మనకు ఉపయోగం ఉండదు కానీ, గుంపుగా సంఘముగా వెళ్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఆమెన్ చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన సంఘముగా వెళ్ళి ఆ వ్యక్తికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్య తెలుసుకొని అక్కడ ప్రార్థన చేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి. ఆమెన్.
ప్రైజ్ ద లార్డ్. అలాగ మనం చేస్తే సంఘము కట్టబడుతుంది, సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది, సంఘము దేవుని మనస్సు కలిగి దేవుని రాజ్యానికి సిద్ధపడుతుంది. ఆమెన్ చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. నా దేవుని ప్రభు, మీరు అందరికీ అలాంటి మనసు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్ చెబుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, ఆ మాట చదవండి. 111:7 దేవుని చేతి కార్యములు అమ్మ ఎలాంటివి? సత్యమైనవి, న్యాయమైనవి. అవి శాశ్వతముగా. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన దేవుని ప్రియులారా, మన దేవుని కార్యములు ఎలాంటి కార్యములు అనంటే సత్యమైనవి, న్యాయమైనవి. ప్రతి ఒక్కరు తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడట్లేదని చెప్తారు ఫిలిప్పీ సంఘానికి అపొస్తలుడైన పౌలు. ప్రతి ఒక్కరు తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు, దేవుని కార్యములు ఎవరు విచారించట్లేదు. మన దేవుని కార్యములు, దేవుని చేతి పనులు ఎలాంటివయ్యానంటే సత్యమైనవి. ప్రైజ్ ద లార్డ్. మన దేవుని కార్యాలు న్యాయమైనవి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుని పని, దేవుని అది మన దేవుని యొక్క కార్యములు ఎలాంటి కార్యం అంటే అవి ఎవరికి చెప్పినా సరే వారు అంగీకరిస్తారు. కారణం ఏంటంటే అవి సత్యమైనవి, వాటిలో సత్యం ఉంది. మన దేవుని మాటలో సత్యం ఉంది, మన దేవుని మాటలో న్యాయం ఉంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది మాటల్లో సత్యం ఉండదు, కొంతమంది మాటల్లో న్యాయము కనబడదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ సొంత కార్యాలు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు కార్యం కూడా చూడాలి. అలాంటి మనసు ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. యిర్మీయా గ్రంథము 48వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వాక్యం చూడండి ఒకసారి. 48వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడండి, శాపగ్రస్తుడు అయిపోతాడు. దేవుని ప్రియులారా, దేవుని కార్యములు, దేవుని పని పట్ల మన శ్రద్ధగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. దేవుని మందిరం అన్న, దేవుని మందిర సేవ అన్న, దేవుని ప్రియులారా, దేవుని పని ఏదైనా సరే, చేపలు ఎత్తడమా, అంటులు కడగడమా, దేవుని ప్రియులారా, ఆ బరకాలు వేయడమా, కుర్చీలు సర్దడమా, ఏ పని అయినా సరే మనం శ్రద్ధగా చేయాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కార్యములు అశ్రద్ధగా చేస్తే ఏమో చెప్పండి, శాపం. ఇది దేవుని పని కాదంటారా చెప్పండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన మందిరంలో చేపలు ఎత్తడం దేవుని పని కాదా చెప్పండి? దేవుని పని కాదంటారా? దేవుని ప్రతి నెల మనకు 17వ తారీఖున భోజన కార్యక్రమం జరుగుతున్నాయి, అప్పుడు ఆ పాత్ర శుభ్రపరచడం అది దేవుని పని కాదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నెల ఏం జరుగుతున్నాయనంటే ఎక్కడ పాత్రలు అక్కడే ఉంటున్నాయి, అవి ఎవరో ఒక్కరు మాత్రం శుభ్రం చేస్తున్నారు, ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది న్యాయం అంటారా చెప్పండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఆ విషయాల్లో కొంచెం ఆలోచించి, ఇది నా పని, ఇది నా పని అని ఎవరైతే చేస్తారో వారి కుటుంబాలు తరతరాలు దీవించబడతాయండి. ఆమెన్ చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. దేవుని పని ఎవరైతే శ్రద్ధగా చేస్తారో, దేవుని పని ఎవరైతే నమ్మకంగా చేస్తారో. కొన్నిసార్లు ఇప్పుడు మనకి ఈ సీలింగ్ వేస్తారు కానండి, ఈ సీలింగ్ ఇది లేనప్పుడు అలా కాదు, అంతకుముందు మందిరంలో ఎక్కువ డస్ట్ ఉండేది, ఎక్కువ డస్ట్ ఉండేది. స్తోత్రం చెబుదామా? మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, పొరపాటున ఎప్పుడైనా మందిరంలోకి అడుగు పెడితే ఇదంతా ఎర్ర కంకరతో నిండిపోయింది, అడుగు పెడితే అడుగు స్పష్టంగా కనపడేది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి, పొరపాటున ఎంత కూడా డస్ట్ ఉండట్లేదు. ఆమెన్ చెబుదామా? కారణం ఏంటంటారు? కారణం ఏంటంటారు? స్తోత్రం చెబుదామా? మనము ప్రతి వారము ప్రతిరోజు ఒక్కొక్క ప్రార్థన పెట్టాం కదండి, ఒక్కొక్కరు ఆ వచ్చిన వాళ్ళు శుభ్రం చేసి తుడిచి అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా. మందిరం ఎప్పుడు చూసినా, నేను వస్తున్నా, నేను ఎప్పుడు చూసినా సరే మందిరం చాలా శుభ్రంగా ఉంటుంది. ఆమెన్ చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. దేవుని పని మనం శ్రద్ధగా చేయాలి. ఎలా చేయాలి చెప్పండి? ఒకవేళ అశ్రద్ధగా చేస్తే ఏం జరుగుతుంది? మనకు షాప్ అంటే మనకు దీవెన కాదు, అది ఆశీర్వాదం కాదు. పాత్రలు శుభ్రం చేసేటప్పుడైనా, బరకాలు వేసేటప్పుడైనా, చేపలు వేసేటప్పుడైనా, కుర్చీలు తుడిచేటప్పుడైనా సరే దేవుని పని ఎంత చేస్తే అంత ఆశీర్వాదం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా దేవుని ప్రతి ఒక్కరు తమ సొంత కార్యంలో మాత్రమే కాకుండా దేవుని కార్యముల గురించి కూడా ఆలోచించుదము గాక. ఆమేన్. క్రీస్తు యేసుని కలిగిన మనసు, ఈ మనసు మనం కూడా కలిగి ఉందము గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుని మనసు ఎలాంటి మనసు అయ్యారంటే, ఒక మాట చదువుదాం. మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వాక్యం చూడండి ఒకసారి. గనుక నా కాడి ఎత్తుకొని, గట్టిగా స్తోత్రం చెబుదామా? దేవుని ప్రకారం రాయబడిన మాట ఏంటంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. మన దేవుని మనసు ఎలాంటి మనసు అండి? ఎలాంటి మనసు? దీన మనసు. మూలవాక్యం కూడా అదే, క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. మన దేవుని యొక్క మనసు ఎలాంటి మనసు అంటే, తన గురించి తను ఆలోచించుకోలేదు, మన అందరి గురించి ప్రభు ఆలోచించారు. ఆమేన్. దేవుని మనసు ఎలాంటి మనసు అయ్యానంటే దీన మనసు. ప్రైజ్ ద లార్డ్. ఎలాంటి మనసు చెప్పండి? దీన మనసు అంటే, దీన మనసు అంటే ఏంటి చెప్పండి? మీరు చెప్పండి. దీన మనసు అంటే, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకునే స్వభావం దీన మనసు. హెచ్చించుకునే స్వభావం దాన్ని ఏమంటారు? దీన మనసుకు ఆపోజిట్ గర్విష్ఠులు, గర్వం. హెచ్చించుకునే వాళ్ళ ఏం స్వభావం ఉంటుంది చెప్పండి? గర్వం, గర్వపు మనసు. తగ్గించుకునే వాళ్ళు దీన మనసు. నా దేవుని ప్రిలరా, మనము పాటలు పాడుతూ ఉంటాం దీన మనసు గురించి. అనేకమైన పాటలు పాడుతూ ఉంటారు. పాడే వ్యక్తిలో దీన మనసు ఉందా? పాడే వ్యక్తిలో దీన మనసు ఉందా? దేవుని ప్రిలరా, నేతి బెరకలు నెయ్యి ఉంటుందా? స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు ఏసన్న గారు వాళ్ళ అమ్మగారు చెప్పారంట, ఎవరే వేప చెట్టు మీద బీరపాదు పెట్టాను కదా, బీరకాయలు చాలా కాసినాయి, వీళ్ళు తీసుకురా మన ఇంటికి పక్కన వాళ్ళందరూ పంచి పెడదామని చెప్తే, ఆయనకి చాలా ఇష్టం అంట, నెయ్యి అంటే చాలా ఇష్టం. ఆ బీరకాయలు నేతి బీరకాయలు. ఏ బీరకాయలు చెప్పండి? నేతి బీరకాయలు. ఆయన వేప చెట్టు ఎక్కి మొత్తం కాయలు, ఒక్క కాయ కూడా మొత్తం కాయలను కోసేసి దేవుని కొన్ని కాయలు దాచిపెట్టేశాడంటాడు. కొన్ని కాయలు, కారణం ఏంటంటే అందులో నెయ్యి ఉంటుంది, పిండుకుని తిన తాగుదామని. ఆమె అని చెప్పదామా? ఒరే కొన్ని కాయలు తెచ్చేవాడంటే అమ్మ ఇవే కాసిన చెప్పాడంట. ఆ తర్వాత వాళ్ళ అమ్మ అలా పక్కన కాయలనిచ్చి ఒక చిన్న బకెట్ ఒకటి తీసుకుని దాంట్లో పిండుతున్నాడట. ఆ బీరకాయని పట్టుకుని పిండుతూ ఉంటే పచ్చగా పసరవుతుంది తప్ప నెయ్యి అక్కడ రావట్లేదు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కాసేపటికి వాళ్ళ అమ్మ చివరే ఏం చేస్తున్నవరంటే, అమ్మ నేతి బెరకలని చెప్పక నెయ్యి పిండుతున్నానే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేతి బీరకాయలో ఎలాగతి నెయ్యి ఉండదో దీన మనసు గురించి పాడుతున్నారే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా ఆనంద నిలయమా
జీవదాతవు నీవని జీవధారవు నీవని కానుకనై పూజించన అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసేదనీకే నా స్తుతులర్పించెదనీకే. హల్లెలూయా. ఎవరు చెప్పండి మన దేవుడు ఎవరు చెప్పండి? దీనుడండి, దీన మనసు కలిగిన దేవుడు. యెరూషలేములో దేవుడైన శిలువ వేయబడ్డానికి ముందు మాట్లాడేవారు ఆయన ఒక గాడిద పిల్లని కోస్తాడు. ఆమెను చెబుదామా? హల్లెలూయా. ఎవరయ్యా అంటే మహారాజు. మన దేవుడు ఎవరు చెప్పండి? మహారాజు. సర్వభూమికే మహారాజు ఆయన. ప్రైజ్ ద లార్డ్. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు మన దేవుడు. మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, అతి పరిశుద్ధుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ జన్మ బ్రహ్మచారి. దేవుని ప్రియులరా, అలాంటి దేవుడు ఒక గాడిద పిల్లని ఎక్కువ వస్తున్నాడు. కారణం ఏంటంటారు? ఆయన మనసు వేరండి. ఆయన మనసు వేరు. యేసయ్య మనసు ఎలాంటి మనసు అంటే వెన్నలాంటి మనసు. ఎలాంటి మనసు చెప్పండి? వెన్నలాంటి మనసు. యేసయ్య మనసు జాలిగల మనసు. ఆయన ఎంతగా తగ్గించుకున్నట్టే మన కొరకు సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఈ వాక్యమే చెప్తా ఉంటే పాస్టర్ గారు రిఫరెన్స్ చెప్పారు. ఆ ఎదర ఒక ఆయన చదువుతున్నాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అర్థం కాలేదు పాస్టర్ గారు, బాబు ఏంటి ఆయన నువ్వు తన్నుతావా, తగ్గించుకోవాలా? ఆయన పూర్తిగా చదవట్లేదు వాక్యాన్ని. తన్ను తాను తగ్గించుకునేవాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వాక్యాన్ని చదివేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాలి. దేవుని కంటిన్యూస్గా చదివేయకూడదు. ఆ పదం చదివేటప్పుడు అర్థం కావాలి. ఆమెన్ చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకునే వాళ్ళండి హెచ్చించబడతారండి. దీన మనసు కలిగిన వారు, దేవుని ప్రియులారా, దీన మనసు కలిగిన వారు దేవుని సొత్తుగా మార్చబడతారు. ఒక చోట రాయబడిన మాట యెషయా గ్రంథంలో, ఎవడో దీనుడై నా మాట విని వణుకుచా ఉంటాడో వాడిని నేను దృష్టి ఉంచుచున్నాను. దీన మనస్సు. మన దేవుడు సాత్వికుడు చెప్పండి, దీన మనస్సు కలిగిన దేవుడు. ఆమెన్ చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. అలాంటి మనస్సు మనమందరం కలిగి ఉండాలి. అలాంటి మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలో, ఎన్ని ఆశీర్వాదాలో. దేవుని ప్రేర ఆశీర్వాదాలు దూరం అయిపోవడం కారణం ఏంటంటే హెచ్చించుకునే స్వభావం ఉండటం వల్ల దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నాం. ఆమెన్ చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు ఎలాగైతే దీన మనసు కలిగి సాత్వికమైన మనసుతో ఉన్నారో, దేవుని ప్రియులారా, మనము కూడా అలాగ ఉందుముగాక. ఆమెన్. మోషే గురించి ప్రభువు చెప్తారు, ప్రభు యొక్క ఒక సాక్ష్యం చెప్తారు మోషే గురించి. మోషే ఆ భూమి అంతటి మీద మిక్కిలి సాత్వికుడు. ఎవరు చెప్పండి? ఆయన భూమి అందున ప్రజలందరికంటే మోషే మిక్కిలి సాత్వికుడు. దీన మనసు కలిగిన వాడు, సాత్వికమైన మనసు కలిగిన వాడు. అలాంటి మనసు కలిగిన వారిని దేవుడు ఏదో ఒక రోజున సింహాసనం ఎక్కించబోతున్నాడు. స్తోత్రం చెబుదామా? ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుడు హెచ్చించే వరకు మనం ఆగాలండి. దేవుడు హెచ్చించే వరకు ఆగాలి. అదే రాయబడిన మాట. ఏమాట అది? తగిన సమయం అందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండాలి. తగిన సమయం ముందు మన దేవుడు మనకు హెచ్చించే దేవుడు అండి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక ఉంటుందమ్మా, చూడండి ఒకసారి. అమ్మా యాకోబు రాసిన పత్రికనా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం చూడండి ఒకసారి.
పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ధీర మనసు అనే వస్త్రాన్ని ధరించుకొనడి. దీనులకు కృప అనుగ్రహిస్తారు. అదిగదిగా చూడండి ఒకసారి, దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండండి. దీన మనస్సు కలిగి ఉండండి. మన దేవుడు తగిన సమయంలో మనకు హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించేంతవరకు, ఆయన ఆశీర్వదించేంతవరకు ఆయన చేతి కింద మనం ఉండాలి. ఆమెన్ చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. ఈ లోపల తొందరపడకూడదు. కోడి తన రెక్కల కింద పిల్లల్ని భద్రపరుస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే తల్లికి తెలుసు గ్రద్దలు వస్తాయి, ఎత్తుకెళ్ళిపోతాయి. దేవుని పక్షులు వస్తాయి, ఎత్తుకుని వెళ్ళిపోతాయి అని చెప్పి కోడి తన పిల్లని ఏం చేస్తుంటే తన రెక్కల కింద భద్రపరుస్తూ ఉంటుంది. ఒక్కొక్క పిల్ల ఉంటుంది కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలా బయటకు వచ్చి తొంగి చూస్తూ ఉంటుంది. అలా బయటకు వచ్చి తొంగి రెక్కలోంచి బయటకు చూస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా కొన్నిసార్లు తల్లి పిలిచినా రాదు, తల్లి పిలిచినా రాదు. దూరంగా మా మమ్మీ ఎప్పుడు ఎలాగే పిలుస్తూ ఉంటుంది. మా మమ్మీకి ఏ పని ఉండదు. మా మమ్మీ ఎప్పుడు ఎలాగే పిలుస్తూ ఉంటుంది, దూరంగా ఉంటుంది. దేవుని ఒకరోజు నిజంగానే ఒక పక్షి వచ్చి ఆ పిల్లని ఎత్తుకుని వెళ్ళిపోయి ఒక కొమ్మ మీద పెట్టి, దేవుని ఒక కొమ్మ మీద పెట్టి చూస్తుంది. ఈ పిల్ల అనుకుంటుందంట, మా అమ్మే ఎప్పుడు ఇంత పైకి నన్ను తీసుకుని రాలేదు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. కోడి పిల్ల అనుకుంటుందంట ఏమనంటే, మా మమ్మీ ఎప్పుడు ఎంత పైకి మమ్మల్ని తీసుకుని రాలేదు. మా మమ్మీ ఎంత కుళ్ళిదో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రభు అలా అనుకుంటున్న సమయంలోనే అది ఏం చేస్తుందంటే తన ముక్కుతో ఒక్క పోటు పొడిచింది. అమ్మా, ఒక్క పోటు పొడిచింది అమ్మా. ఇక అప్పుడు అరిసి ప్రయోజనం ఏమైనా ఉందంటే చెప్పండి. ఆల్రెడీ శత్రువు చేతికి చిక్కుకుపోయింది. నా దేవుని పిల్లరా, మనము అలాగ వండుకుండా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక రోజున తగిన సమయం ఉందని రాశారు అక్కడ ప్రభు. తగిన సమయం ఉందని అంటే దాని అర్థం ఏంటంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలన్నదే మన దేవుని ఆశ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుని యొక్క ఉద్దేశం, మన దేవుని యొక్క కోరిక అదే. కానీ కొంతమంది ఆయన చేతి కింద ఉండకుండా, దీన మనసు కలిగి ఉండకుండా ఏవేవో ప్రయత్నాలు చేసి నేను త్వరగా పైకి వెళ్ళిపోవాలి, త్వరగా పైకి వెళ్ళిపోవాలి. అలాంటి మనసు మంచి మనసు కాదు. దేవుని చేతి కింద ఉంటే దేవుడు ఏదో ఒక రోజు దేవుడు మనల్ని పైకి అలా లేపుతాడండి. ఆమెన్ చెబుదామా? ఒక టైం ఉంటుంది. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. ఆమెన్ చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతవరకు నిస్వార్థంగా, నీతిగా, యథార్థంగా, భక్తిగా ప్రభుని స్తుతిస్తూ వెళ్ళాలి మనం. ఆమెన్ చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కలిగిన దీన మనస్సు మనం కూడా కలిగి ఉందుమగాక. ఆమెన్. మరొక మాట చదివి ప్రార్థన చేస్తాను. ఆమెన్ చెబుదామా? చూడండి ఒకసారి, యోబు రాసిన పుస్తకము, యోబు రాసిన గ్రంథము 23వ అధ్యాయము 13వ వాక్యం చూడండి ఒకసారి. యోబు గ్రంథం. అయితే ఆయన ఏక మనసు కలిగిన ఆయన మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేస్తారు. అంతేనండి. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన దేవుడు మనసు ఎలాంటి మనసు అంటండి? చెప్పాలి, మీరు చెప్పాలి. ఏక మనసు. మన దేవునికి ఏక మనసు ఉందండి, ఒకే మనసు అయింది. ఎంత మంచి మనసు కలిగిన దేవుడు అంటే తన మనసునే మనకిచ్చిన మంచి దేవుడు ఆయన. ఆమెన్ చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రభు, మన దేవుడు ఏక మనసు కలిగిన దేవుడు. మనము కూడా అలాగ ఉండాలని ఆశిస్తూ ఉన్న దేవుడు ఆయన. మనము కూడా ఏక మనసు కలిగి, ఏక భావము కలిగి, ఏక హృదయము కలిగి ప్రభువుని స్తుతించి ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేస్తాడు ఆయన.
ఆమెన్ చెబుదాం. అదే కదా రాయబడింది అక్కడ, ఆయన తనకి ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు. ఆయనను మార్చగలవాడెవడు? ఆయనకి ఎలాంటి మనసు చెప్పండి? ఏక మనసు. మనము కూడా అలాంటి మనసు కలిగి ఉండాలి. ఆమెన్ చెబుదామా? ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. సాధారణంగా ప్రతి ఒక్కరిలో ద్విమనసు ఉంటుంది. ద్విమనసు అంటే రెండు రకాల మనస్సులు, రెండు రకాల మనస్సులు. అది మంచిది కాదండి. ఆమెన్ చెబుదామా? రెండు రకాల మనస్సులు. ఒకటి దేవుని మనసు, దేవుని సన్నిధిలోకి రాగానే ఆ స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అంటారు. ఆ తర్వాత అక్కడ టీవీకి వెళ్ళి కొట్టు కొట్టు బాక్కొట్టు కొట్టు బాక్కొట్టు. ఎక్కడ చెప్పండి? టీవీ దగ్గర, టీవీ దగ్గర అండి. ఆడు 6-4 కొట్టాడు అనుకోండి, అది వెంటనే చెప్పడు, అక్కడ చెప్పడు కొడతాడు. ఆమెన్. ఆ తర్వాత సీరియల్ని ఎవడన్నా పోలీసు చెతికెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడ కూడా ఏడుస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండు రకాల మనసులు, రెండు రకాల స్వభావాలు. అవి ఎంత మాత్రం మంచిది కాదు. స్తోత్రం చెబుదామా? దేవుడు ఆదిలో సృష్టిని చేసేటప్పుడు, ఆదాముని అవను చేసేటప్పుడు వారిద్దరికి ఒకే మనసు ఇచ్చాడు ప్రభు. ఎలాంటి మనసు చెప్పండి? ఒకే మనసు. వారిద్దరి మధ్యలో సైతాను కూడా వచ్చి మరొక మనసు తీసుకొచ్చాడు. అవ్వమ్మా ఇది నిజమా? ఏంటయ్యా మీ దేవుడు పండు తినొద్దన్నాడా? తినొద్దంటే ఏంటయ్యా? ముట్టుకోవద్దన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ముట్టుకోవద్దన్నాడా? ఒకసారి ముట్టుకుని చూడు అని అంటే అలా ముట్టుకుంది. ఏమీ కాల. చూసావా చూసావా మీ దేవుడు ఎంత స్వార్థమో, మీరు గొప్పవాళ్ళు అయిపోతారని, ప్రయోజకులు అయిపోతారని, మీరు ఉన్నతంగా దీవించబడిపోతారని, ఆ పండు తినొద్దన్నాడు, ఒక్కసారి తిను అని చెప్పంటే ఆమెకి ఆ టైంలో చాలా రమ్మింగ్గా కనబడి తీసుకుని తిన్నది, తన భర్త కూడా ఇచ్చింది. వెంటనే వారిద్దరిలోకి వేరొక మనస్సు అనేది వచ్చేసింది. నా దేవుని పిల్లరా, మనము ఏక మనసు కలిగి ఉండాలి, ద్విమనసు కలిగి ఉండకూడదు. ఆమెను చెబుదామా? యాకోబు రాసిన పత్రిక మాట ఉంటే చదవండి ఒకసారి. ఫిలిప్పీ రాసిన యాకోబు రాసిన పత్రిక 1:7 చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 7 తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక చాలు చాలు చాలు. దేవుని ఎవరంటే అటువంటి మనసుడు, ద్విమనస్కుడు. ద్విమనస్కుడు ఎలాంటి మనసుడు అంటేనండి, ఆ పై వాక్యం కూడా చదివితే అయితే అతడు ఏమాత్రం సందేహముగా విశ్వాసముతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రాన్ని పోలి ఉంటారు. ఆమెన్ చెబుదామా? ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రభు చాలామంది అడుగుతారు, ఏదో ఒకటి కావాలని అడుగుతారు, విశ్వాసంతో అడుగుతారు. అడిగిన తర్వాత మరలా సందేహిస్తారు. ప్రభు చేస్తారంటవా, ఇస్తారంటవా? ప్రభు చేస్తారా, ఇస్తారా? ఆయన నాలాంటి దానికి ఎందుకు ఇస్తారులే, నేను పాపిస్తుందని నేను అని మనల మనమే తిట్టేసుకుంటూ ఉంటాం, మనల మనమే కించపరుచుకుంటూ ఉంటాం. ఆమెను చెబుదామా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనమందరం దేవుని ప్రజలమండి. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని వెంబడిస్తున్నాం. మనం ఏది అడిగినా ప్రభు మనకి ఇస్తారు. ఆమెను చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతో అడగాలి. ఒకవేళ సందేహిస్తే అతనిలో రెండు మనసులు ఉన్నాయి, ద్విమనస్కుడు. అలాంటి వారికి ఏది దొరకదండి. 4వ వచనం కూడా మాట ఉంటుంది, అదే యాకోబు రాసిన పత్రిక 4:8 చూడండి ఒకసారి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. నా దేవుని ప్రియరా, మనము ఏక మనసు కలిగి ఉండాలి. రెండు రకాల మనసులు మనలో పనిచేయకూడదు. రెండు రకాల మనసులు మనలో పనిచేయకూడదు. ఒకే మనసు. ఏమిటయ్యా మనసు అంటే, నేను నా దేవుడు, నేను నా సంఘము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను దేవుని బిడ్డను. ప్రతిరోజు మనం చెప్పాలి, ఓ సైతానా నీకు నా మీద ఏమాత్రం జయం లేదు. ఆమేన్. నేను దేవుని బిడ్డను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ప్రతిరోజు మనం సైతాన్తో చెప్పాలి, సైతానా నీకు నా మీద అధికారం లేదు.
నీకు నా మీద ఏమాత్రం అధికారం లేదు, ఎందుకంటే నేను దేవుని బిడ్డను. దేవుని ప్రజలారా, దేవుని ప్రజలమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, మన ప్రభువుని ఏది అడిగిన ప్రభు మనకు నిశ్చయముగా అనుగ్రహిస్తారు. ఆమేన్. అయితే అడిగేటప్పుడు విశ్వాసంతో అడగాలి, రెండు మనసులు కలిగి అడగకూడదు. ఒక ఆయన దేవుని ప్రియులారా పడవ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పడవ మీద ప్రయాణం చేస్తూ అక్కడ రెండు పడవలు ఉన్నాయి, అయితే ఏ పడవ ముందెళ్తో తెలియదు ఆయనకి. మొత్తం మీద ఎక్కేశాడు. ఎక్కేసిన తర్వాత ఈ పడవలోనూ కూర్చోలేదు, ఆ పడవలో కూడా కూర్చోలేదు. ఆ రెండు పక్క పక్కనే ఉన్నాయి పడవలు. ఈ పక్క పడవ మీద ఒక కాలు వేసాడండి, ఈ పక్క పడవ మీద ఒక కాలు వేసాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరే స్తోత్రం చెబుదాం. నీకు అర్థమైపోయింది, అందుకని నవ్వుతున్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ పడవ మీద కాల్ వేసి పెట్టాడు, ఈ పడవ కాల్ వేసి పెట్టాడు. తన ఉద్దేశం ఏంటంటే ఏది ముందెళ్తే అప్పుడు జంప్ అయిపోదాం అనుకున్నాడు. దేవుని పిల్లరా, ఇతడి లోపల ఆ బిల్డింగ్స్ అవన్నీ చూస్తున్నాడు. ఈ లోపల రెండు స్టార్ట్ అని ఇది ఇటు వెళ్ళిపోయింది. ఎక్కడ పడ్డాడు చెప్పండి? మధ్యలో పడ్డాడు. నా దేవుని ప్రియ, మనం పూర్తిగా దేవుని మీద ఆనుకున్నట్లయితే, పూర్తిగా దేవుని మనసు కలిగి ఉన్నట్లయితే, నిత్యంగా ప్రతి ఆశీర్వాదం మన ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి. మన దేవుడు ఎలాంటి మనసు కలిగిన దేవుడు అంటే, ఇతరుల గురించి తన గురించి తను ఆలోచించుకోలేదు. తన గురించి తను ఇతరుల గురించి ఆలోచించారు. అలాగే మనం కూడా ఇతరుల గురించి ఆలోచించాలి. మన ఇంటి ఇరుగు పొరుగు వారి గురించి, మన మందరికి వస్తున్న కుటుంబాల గురించి ఆలోచించాలి. దేవుని ఇతరుల గురించి మనం ఆలోచించాలి. ఇతరుల గురించి ఎంతసేపు మనస్వార్థం కాకుండా, మన బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, దాని ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారి కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ఆలోచించాలి, ప్రార్థన చేయాలి. వీలైతే సమయం కుదిరినప్పుడు, ఎప్పుడైనా అవకాశం కుదిరితే ఒక మాట వాళ్ళకి చెప్పాలి. అక్క, దేవుడు నమ్ముకోయే, నీ జీవితం బాగుంటుందే. ఎక్కువ విసిగించకూడదు. ఎక్కువ విసిగించేసిన వాళ్ళకి తేడా వచ్చేది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ద లార్డ్. ఏదైనా ఒక్క మాట వాళ్ళ చెవిలో వేస్తే, ఏసయ్య మంచి దేవుడు. మంచి దేవుడే కాదండి ఏసయ్య. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఏసు గురించి చెప్పాలి, ప్రకటించాలి. ఆ తర్వాత దీన మనసు కలిగి ఉండాలి. మన ప్రభు దీన మనసు కలిగిన దేవుడు. ఆ తర్వాత ఏక మనసు కలిగి ఉండాలి. మన ప్రభు కూడా ఏక మనసు కలిగిన దేవుడు. అలాంటి మనసు మనమందరం కలిగి ఉందుమగాక. ఆమేన్. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం.